నమస్తే మాస్టర్. చిరంజీవ చిరంజీవ, ఇలాంటి పుట్టినరోజులను వెన్నెన్నో చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తథాస్తు. హలో శివరామ్. ఆంటీ జాగ్రత్త, మీ కొడుకు పోలీసు ఉద్యోగం మానేసి పురోహితుడు ఉద్యోగం చేశాడన్నారు. అదంతా గురుమూర్తి గారి గురుకులం చదివేనమ్మా. నువ్వు కూడా వాడి పుట్టినరోజు తథాస్తు అని బదులు తీర్చేయి. నా పుట్టినరోజు ఎప్పుడు నాకే తెలియదు. అదేమిటి బాబు, నువ్వు ఉగాది నాడు పుట్టావు. ఉగాది నాడు కాదు లక్ష్మి, మహాశివరాత్రి నాడు. లక్ష్మికి గురుకులంలో పెరిగిన పిల్లలందరూ బిడ్డలతోనే సమానం అమ్మా, అందుకనే అలా. ఏమిటమ్మా సుజాత, అందరినీ గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడేస్తున్నావు, లోపలి రాని, రండి తీసుకెళ్ళను. రండి రండి. జాగ్రత్త, చాలా ఖరీదైన దండ. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఒక్క గులాబీరే గూడి పడినా ఆయన గుండెల్లో ముక్క జారిపడిన తిరిగా బాధపడతారు. అమ్మాయి వీర వెంకట సత్యసాయి బాలా త్రిపుర సుందరి, ఆ యొక్క పూలదండని నీ యొక్క అక్క యొక్క మెడలో వేయి. స్టెతస్కోప్ వేసుకునే మెడలో పూలమాల ఎందుకు వేశారో తెలుసా అమ్మా? వచ్చే సంవత్సరం పుట్టినరోజు ఒంటరిగా కాకుండా జంటగా చేసుకోవాలని. అంటే మీ ఆయనతో కలిసి అని అర్థం అక్క? అలా చెప్పమ్మా, నేను ఆ మాట అంటేనే నా మీద విరుచుపడుతోంది. నమస్కారం ఐజీ గారు, ఈ రోజు మీ అమ్మాయి గారి యొక్క పుట్టినరోజుని, మేము మా అందరి యొక్క కార్యక్రమాలు రద్దు చేసుకుని మరీ వచ్చాం. నువ్వు చెప్తావేమిటి థ్యాంక్స్? ఆయన అలాగో పట్టించుకోలేదు కదా సార్. గానీ పదండి. ఏమా అందరూ వచ్చేసి వచ్చినారు, ప్రారంభిద్దాం. నేను ఎదురు చూస్తున్న వర్షం రాలేదు జరి. ఎవరమ్మా? చంద్రకాంత. హలో రవి. ఆలస్యం చేశానా? లేదు, రావనుకుని భయపడ్డాను. చేసిన వాగ్దానం నిలబెట్టుకోవటం నాకు అలవాటు. ఫైన్, రా డాడీకి పరిచయం చేస్తాను. డాడీ, ఈయన నా చిన్ననాటి స్నేహితుడు రవి, ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. అడుగు, ఏ డివిజన్ లో పనిచేస్తున్నారు? పార్వతీపురం డివిజన్ లోనండి. పార్వతీపురం. హలో హలో. ఓకే ఉంటాను సార్. సారీ, మా సుబ్బారావు అనుకున్నాను. హలో అంకుల్. చంద్రకాంత్, నువ్వు పార్వతీపురం డివిజన్ లోనే కదా ఉంటుంది? అవును. అతను ఎవరు? తను కూడా పార్వతీపురం డివిజన్ లోనే పనిచేస్తున్నానని చెప్తున్నాడు. ఎవరతను? హాయ్ బేబీ. హాయ్, హౌ డు యు డు? అతిథిని. ఎవరికి? ఈ ఇంటికి? పోలీసులకి. పోలీస్ కడుపున పుట్టిన సుజాత ఇంటికి. నువ్వు సుజాత ఇంటికి అతిథిగా వచ్చావా? నువ్వేమిటో నీ అసలు రంగేమిటో ఇప్పుడే తెలిచేస్తాను. జెంటిల్మెన్ జెంటిల్మెన్, చంద్రకాంత్ చేతిలో ఉన్నవాడు సామాన్యుడా లేడు, బందిపోట్లో ఉన్నాడు. ఎంత ధైర్యంరా నీకు, సరాసరి నా ఇంటికి వచ్చి తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావా? మిస్టర్ ఇన్స్పెక్టర్ జనరల్, డ్రాప్ యువర్ గన్. ఆస్క్ యువర్ మ్యాన్ టు డ్రాప్ దేర్ గన్స్. మిస్టర్ సబ్ ఇన్స్పెక్టర్, డోంట్ ట్రై టు బి స్మార్ట్. Shut up! Chase them! You're not a
ఇందాక శివరామను పైకి పంపించే అవకాశం దొరికింది. రండి చెప్తా. నువ్వు బంతిపోటు పోయి ఉండి నన్ను చంపే అవకాశం ఉండి కూడా ఆ పని చేయలేదు. కానీ కానీ ముచ్చాలరావు దుర్మార్గంగా నన్ను వెన్నుపోటు పొడిచాడు. జ్వాలాముఖి మృత్యుముఖంలో ఉన్నవాడికి ఆఖరి కోరిక తీరుస్తారంటారు. నేను నిన్న కోరిక కోరుతాను, అది తీరుస్తావా? అదేమిటో చెప్పు. ఆ ముత్యాలరావుని చట్టపరంగా బంధించి కటకటాల మధ్య పెడతానని నా తల్లికి మాటిచ్చాను. కానీ కానీ ఆ మాట నెరవేర్చకుండానే నేనిప్పుడు ప్రాణాలు విడుస్తున్నాను. శివరామ్, నువ్వు వాణ్ణి చట్టపరంగా శిక్షించలేవు కాబట్టి యుక్తిహీం యుక్తిహీం వాణ్ణి చంపి నా తల్లి కోరిక నెరవేరుస్తానని మాటివ్వు. నీ తల్లి కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. శివరామ్! రవీంద్ర, పోలీసులు, కమ్ ఆన్. శివరామ్, కాన్స్టేబుల్స్ మోహిం. చక్రపాడి గారు, ఈ సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి పోలీసులు మనల్ని కాపాడుతారు అన్న ధైర్యంతో బ్రతుకుతున్నారు. కానీ పోలీసులు ఎవరు కాపాడుతారని నా బిడ్డ శవం ప్రశ్నిస్తోంది. సమాధానం చెప్పండి చక్రపాడి గారు, సమాధానం చెప్పండి. మరోతమ్మ గారు, సంఘాన్ని రక్షించే పోలీసు వాళ్ళు, దేశాన్ని రక్షించే మిలిటరీ వాళ్ళు అయిన వాళ్ళ కన్నీళ్ళే మిగిల్చి వెళ్ళిపోతారు. మామూలంగా మీకు దక్కేవి ప్రేమ మనాలేం కాదు, బంగారు పథకాలు, పరమవీర చక్ర బిరుదులు. అవును పార్వతమ్మ గారు, అశ్రుతర్పణ చేస్తూ మీరు అడిగే ప్రశ్నకి మేము ఇవ్వగలిగిన సమాధానం ఒకటి. చట్టం కోసం మీ అబ్బాయిని త్యాగం చేశానని గుండెలు ఇబ్బంది చేసుకో. మీరంతా అంత విషాదంగా నా మీద జాలి చూపిస్తే నేను భరించలేను. దిక్కులేని దానిగా బ్రతకడం నేను సహించలేను. అందుకే ధర్మాన్ని కాపాడలేని ఈ దేశాన్ని శపిస్తూ ఒక కన్న తల్లి ఆత్మాహుతి చేసుకుందని ప్రచారం చేసుకోండి. వదలండి మాస్టర్, నన్ను చావనివ్వండి, చావనివ్వండి. మీ దగ్గర అక్షరాలు నేర్చుకున్న చేతులు నిర్జీవంగా పడిపోయాయి. మీ దగ్గర నీతి వాక్యాలు నేర్చుకున్న విద్యార్థి మసై మట్టిలో కలిసిపోతున్నాడు. ఈ బాధను నేను భరించలేను. కళ్ళు ముందే అన్యాయానికి భర్త, అధర్మానికి బిడ్డ బలైపోతే ఎలా భరించగలను? ఇంకా ఏం చూసుకున్న నన్ను బ్రతకమంటారు? నన్ను చావనివ్వండి. పార్వతమ్మ, శివరామ్ నీ బిడ్డ కాదమ్మా, నా బిడ్డ, నా కన్న కొడుకు. అవునమ్మా,
మీ బిడ్డ చిన్నప్పుడే గురుకులంలోంచి తప్పించుకుపోయాడు. ఎంతో నమ్మకంతో నా చేతుల్లో పెట్టిన మీ బిడ్డ ఏమయ్యాడని అడిగితే సమాధానం చెప్పలేక నా కన్న కొడుకును మీ కొడుకుగా అప్పగించానమ్మా. గురుమూర్తి గారు, నా కన్నేళ్ళకు కరిగిపోయి మీరు మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా. లేదమ్మా, నా మాట జవదాటలేక తన కన్న పేగును మీకు దత్తత చేసి చనిపోయింది తన బిడ్డే అయినా పైకి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నాడు. నా భార్య అని చూడండి, ఈ కన్న తల్లి కన్నీళ్ల సాక్షిగా చెబుతున్నాను, శివరామ్ నా కొడుకేనమ్మా. ఎన్నాళ్ళు మా అబ్బాయిని మీ కొడుకని నేను చేసిన పాపానికి శిక్షగా ఆ దేవుడు నా బిడ్డనే ఎత్తుకుపోయాడమ్మా. రోహు కాదు లక్ష్మి, మీరు చేసింది త్యాగం. వాణ్ణి నా కొడుకుగా మీరు పెంచి ఉండకపోతే ఈరోజు వీడికి గతి పట్టుండేది కాదు. నా కొడుకు అనుకునే శివరాముని హతమార్చారు. మీ కడుపు కోత నా మూలంగా వచ్చిందమ్మా. కళ్ళల్లో నీళ్లను కడుపులో బాధను అణిచిపెట్టుకుంటూ కన్న బిడ్డ పరాయివాణి నా పలకరిస్తుంటే భరించగలిగిన అమ్మమ్మ నువ్వు. ఈ పిచ్చి తల్లిని ఆ అమ్మ మనసుతో క్షమించు. మీరు అనుమతిస్తే నా బిడ్డ శవానికి దహన సంస్కారాలు చేసుకుంటాను. అమ్మ పార్వతమ్మ, మీకు మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలమ్మా. మీ అబ్బాయి రవీంద్రను చిన్నప్పుడే బండిపూడి దొంగలు ఎత్తుకుపోయారు. అతను బ్రతుకున్నాడో లేదో నాకు తెలియదు. శివరామ్, నా తల్లి కోరిక నేనే తీరుస్తాను. ముత్యాలరావు నీ అంతు చూస్తా. మన హవల్దార్ గారు ప్రతిరోజు చిన్న చిన్న తప్పులు చేయించి ప్రతి విషయానికి బస్కీలు తీస్తున్నాడు. ఈవేళ ఆయన చేత బస్కీలు తీయించే ఉపాయం ఆలోచించాను.